సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు తుంగుంట నరసారెడ్డి, కాంగ్రెస్ రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కోదండరామరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మరియు రైతులకు యూరియా సరఫరా వంటి సమస్యలు పరిష్కరించడం లేదంటూ రాస్తా రోకో ధర్నా చేపట్టారు. ఈ రోజు కళ్ళ కనిపించినట్టుగా ఈ రోజు దుబ్బాక నడిపి జరుగుతున్న కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని చూసే బుద్ధి తెచ్చుకోవాలని చెప్తూ వాణి ఇంటి కొత్త ఉద్యోగం డీసీసీ నరసారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రైతు విభాగం నేషనల్ ఉపాధ్యక్షులు శ్రీ కోదండరెడ్డి గారి ముఖ్య అతిథిగా ఈరోజు రైతు ధర్నా కార్యక్రమం దుబ్బాక నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో చేపట్టడం జరిగింది. ఇక్కడికి వేలాదిగా రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి ఇటు సభను విజయవంతం చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు, రైతులందరూ కూడా, రైతు బంధు అనేది ఏ ఒక్క రైతుకు చేరలేదు. ఇందాక మా కోదండరెడ్డి గారు పెద్దలు చెప్పినట్టు ఇప్పటి వరకు కూడా మొదటి దఫా అంటే రైతు బంధు ఏదైతే ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిండో ఆ పథకం అందనటువంటి రైతులు కేవలం ఈ దుబ్బాక మండలంలో 1686 మంది రైతులు ఇప్పటి వరకు కూడా ఉన్నారు. 5 రూపాయల రైతు బంధు అందనటువంటి రైతులు ఈ దుబ్బాక మండలంలో ఉన్నారు. ఏమంటే బ్యాంకు వాళ్ళు ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్, వడ్డీ, బారు వడ్డీ, చక్రవడ్డీ, మళ్ళీ మళ్ళీ వడ్డీలు వేసి ఆ రైతులు ఈ దుబ్బాక మండలం ఒక 20 గ్రామాలలో ఉన్నారు. కాబట్టి దీని మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి మరి ఆ బ్యాంకుల వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంది, ఆ వడ్డీల సంగతి ఏంది, వెంటనే ఆ 1686 మంది రైతులకు తక్షణమే రైతు బంధు అందించాలి. అదేవిధంగా ఇక్కడ చనిపోయినటువంటి రైతు అచ్చుమాయపల్లె గ్రామానికి చెందినటువంటి చేర్వాపూర్ ఎల్లయ్య, 69 సంవత్సరాలు ఉన్నటువంటి ఎల్లయ్య 4 రోజులు ఇక్కడ క్యూలో నిలబడి యూరియా కోసం భార్యాభర్త నిలబడి చివరికి ఆ యూరియా అందక అక్కడ భార్య సమక్షంలోనే వేలాది మంది రైతుల సమక్షంలో, అధికారుల సమక్షంలో, పోలీసు వాళ్ళు ఉండగా, అందరి సమక్షంలో విలేకరులు కూడా ఉండగా, ప్రజలందరి మధ్య అతను తనువు చాలించినటువంటి సందర్భం మీ కంటికి కనపడతలేదా, మీ గుండె ఈ చప్పుడు వినపడతలేదా, దుబ్బాక నుంచి మీ చింతమడకకేమో 10 లక్షలు 20 లక్షలు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి పెద్ద పెద్ద హామీలు ఇచ్చిపోయినారు. మీరు ఇక్కడ చదువుకున్నటువంటి దుబ్బాకకు మీరు ఏం న్యాయం చేస్తున్నారు? ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులకు ఎట్లాగూ చేత కాదు. కనీసం మీరైనా పట్టించుకొని ఈ విషయాన్ని ఆ రైతు కుటుంబానికి 25 లక్షలు తగ్గకుండా ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి ఈ దుబ్బాక కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న కూడా మా డీసీసీ అధ్యక్షులు నరసారెడ్డి గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తామని పోతే ఆ కలెక్టర్ గారు మేము వస్తున్నామని చెప్పి తెలిసి వారు తోక ముడిచి పక్కకు పోయినారు. అదేవిధంగా అక్కడ ఏ అధికారి కూడా లేరు. కనీసం ఒక చిన్న ఆదేశానుసారము ముఖ్యంగా రైతు రుణమాఫీ గురించి, అదేవిధంగా రైతు బంధు గురించి, అదేవిధంగా యూరియా గురించి ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో రైతుల గురించి ఒక ధర్నా చేసి వాళ్లకు న్యాయం చేసే విధంగా మీరందరూ పోరాడాలని మా పిసిసి అధ్యక్షురాలు పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ మా ముఖ్య అతిథి కోదండరామన్నతో పాటు మా పిసిసి జనరల్ సెక్రటరీ, ఇక్కడున్న మా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు చిన్నగా గమనించండి, ఇవాళ రైతు రుణమాఫీ చేస్తా అని ఎలక్షన్స్ ముందు అతనే అనౌన్స్ చేసిండు. ఎలక్షన్స్ ముందు రైతు సంఘాలందరినీ కూడా ప్రగతి భవన్ పిలిపించుకొని రేపు రాబోయే కాలంలో మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రైతు బంధుతో పాటు రైతులందరికీ కూడా ఫర్టిలైజర్, ప్రతి ఒక్క ఫర్టిలైజర్ ఫ్రీ ఇస్తా అనే విధంగా ఆలోచన ఆరోజు ఎలక్షన్స్ ముందు ప్రభుత్వం ఇండైరెక్ట్గా సిగ్నల్స్ పంపింది. మరి ఈరోజు ఇక్కడ ప్రాంతం రైతు ఒక అతను ఎల్లయ్య 3 రోజులు కూడా లైన్లో నిలబడి యూరియా దొరకక 3వ రోజు అతను హార్ట్అటాక్ వచ్చి చనిపోతే అతని గురించి పట్టించుకునే నాదుడే లేదు. ఎందుకంటే మన ప్రాంత ముఖ్యమంత్రి అతని గురించి ఒకసారి ఇక్కడికి రాకున్నా సరే ఫోన్లోనన్నా ఏ విధంగా అయింది, ఎందుకైంది, మరి ఆ రైతును ఆదుకుంటా అని ఒక మాట చెప్పాలి. ఆ ధైర్యం రైతులకు ఇవ్వాలి. కానీ మేము 2 రోజుల కింద ఆ ఊరికి పోతే అక్కడికి ఒక గ్రామ అధికారి కానీ లేకపోతే ఎంఆర్ఓ ఎండిఓ ఒక వ్యవసాయ అధికారి కూడా అలా ఇంటికి వచ్చిన పాపాన పోలే. అంటే ఈ విధంగా మన ప్రాంత ముఖ్యమంత్రి, మన జిల్లా ముఖ్యమంత్రి పరిపాలిస్తుండు. ఎందుకంటే మీరు అందరూ గమనించండి, ఇప్పుడు 6000 కోట్లు పెట్టిండు రుణమాఫీకి, అది ఏ మూలకు పోతుంది సార్ మీరు? ఎందుకంటే మనకు గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కావాలా వచ్చింది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 7%
బ్యాంకులు ఏవైతే ఇంట్రెస్ట్ రైతుల మీద వేస్తుందో అది ప్రభుత్వం భరించింది. గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఆ ఇంట్రెస్ట్ కూడా ఎత్తేసింది. అంటే మీరు ఇంట్రెస్ట్